బ్రదర్ షెఫీ యూట్యూబ్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి సార్ భవిష్యత్తులో ఎలాంటివి జరగకుండా ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుంది అంటారు సార్ అంటే ఎలాంటి అవేర్నెస్ జనాలకి లేదంటే ప్రతి ఒక్క మహిళకి న్యాయం జరిగేలాగా అంటే ఏం చేస్తే బాగుంటుంది అంటారు భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకూడదు ఖచ్చితంగా జరగకుండా ఉండాలంటే చాలా రకాల మార్పులు రావాలి సార్ ఉదాహరణ మనం చూసుకున్నట్లయితే ఇలాంటి సంఘటనలు వినగానే చాలామంది ఏమంటారంటే ఇలా చేసావు నీకు అక్కలేదా నీకు చెల్లెలేదా లేదా అంటారు నిజంగా చెప్పాలంటే అక్కడ చాలామందికి అక్కలు కానీ చెల్లెలు కానీ లేనిటువంటి సిచ్యువేషన్ అలాంటి సమాజం ఎందుకని కడుపులో ఉన్నది అమ్మాయిని తెలియగానే అమార్షన్ చేయించేసడం నాకు కొడుకే కావాలని చెప్పడం అక్కడ కొడుకు మాత్రమే ఉన్నాడు చెల్లెంటేంటో అక్క అంటే ఏంటో తెలియదు ఒక చెల్లె ప్రేమ అక్క ప్రేమ అనేది తెలియదు మహిళ యొక్క విలువైతే తెలియదు అలాంటి సిచ్యువేషన్స్లో అంటే ఏమవుతుంది అమార్షన్ల పేర్ల మీద అమ్మాయిని చంపేయడము ఒక రీజన్ అంటే లాంగ్ ఇంపాక్ట్ అనేది ఒకటి ఉంది సైకాలజికల్ ఇంపాక్ట్ ఉంది ఇక్కడ కూడా ఒక మార్పు రావాలి రెండోది మోరల్ వాల్యూస్ ఉదాహరణకి ఒక అబ్బాయి చిన్నప్పటి నుంచి కూడాను తల్లి చాటును పెరిగాడ తల్లి దగ్గర ఉంటే ఒక మహిళ అమ్మతో పెరిగితే మహిళ యొక్క విలువ ఏంటో తెలుస్తుంది ఈరోజు ఎవరైతే అమ్మకి దూరం అయిపోయి జీవితం గడుపుతారో అలాంటి పిల్లలు తల్లి ప్రేమకు దూరమైన వాళ్ళే ఎక్కువగా ఇలాంటి క్రైమ్స్కి పాల్పడుతుంటారు కాబట్టి ఈ విషయాన్ని కూడా దృష్టి పెట్టాలి తల్లిదండ్రుల పెంపకం వందకు వంద శాతం రోల్ ఉంటుంది పిల్లల యొక్క భవిష్యత్తు మీద ఓకే